కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు శ్రీకారం చుట్టింది. ఆగస్టు 15లోగా 600 2 లక్షల రూపాయల లోన్ రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో రైతుల రుణమాఫీ పథకానికి సంబంధించిన జీవోను నేడు విడుదల చేశారు. వ్యవసాయ భూమి, రేషన్ కార్డున్న ప్రతి ఒక్క రైతుకు ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకానికి ప్రభుత్వం దాదాపు 31,000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ పథకం అమలులోకి భాగంగా రైతులకు సహకరించేందుకు ప్రతి బ్యాంకులో ఒక నోడల్ అధికారిని ప్రత్యేకంగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడానికి, వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి పంట రుణాల మాఫీని ఒక అత్యవసర పెట్టుబడిగా గుర్తించింది. పంట రుణమాఫీ రైతులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించి వారు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీపై కొత్త రుణాలు తీసుకోవడానికి మరియు అధిక వడ్డీపై బయట రుణాలు తీసుకోకుండా ఉపయోగపడుతుంది. తద్వారా అత్యవసర వ్యవసాయ ఇన్పుట్లు కనుక్కోవడానికి అవకాశం కలుగజేస్తోంది. అధిక వడ్డీ రేట్ల ద్వారా తీవ్రతరమయ్యే శాశ్వత రుణగ్రస్తత నుంచి వారిని కాపాడుతుంది. రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ కార్యకలాపాలు స్థిరంగా ఉండేలా చేసేందుకు పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ పథకం సజావుగా అమలయ్యేందుకు కొన్ని మార్గదర్శకాలను, విధి విధానాలను రూపొందించారు. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీ వర్తిస్తుంది. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు కూడా వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వాటి బ్రాంచుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 2018 డిసెంబర్ 12 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు మరియు 9/12/2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. December 9, 2023 నాటికి బకాయి ఉన్న అసలు, వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది. వ్యవసాయ శాఖ కమిషనర్, సంచాలకులు పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేస్తారని ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్ను నిర్వహిస్తారు. ఈ ఐటీ పోర్టల్లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంటు డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుంది. ఈ ఐటీ పోర్టల్లో ఆర్థిక శాఖ నిర్వహించే IFMIS పోర్టల్కి బిల్లును సమర్పించడం, ఈ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకమైన మాడ్యూల్స్ ఉంటాయి. పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని నోడల్ అధికారిగా నియమిస్తారు. రైతులతో నేరుగా సంప్రదించి అర్హుల జాబితాను నోడల్ అధికారి రూపొందిస్తారు. నోడల్ అధికారి బ్యాంకులకు వ్యవసాయ శాఖ సంచాలకులు మరియు ఎన్ఐసి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. బ్యాంకు నోడల్ అధికారులు తమ సంబంధిత బ్యాంకు యొక్క పంట రుణాల డాక్యుమెంట్లపై డిజిటల్ సంతకం చేయాలి. అనంతరం వాటిని ప్రభుత్వ అనుమతి కోసం పంపిస్తారు. తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలను నివారించడమే ఈ ప్రక్రియ ఉద్దేశం. అవసరమైతే వ్యవసాయ శాఖ సంచాలకులు మరియు ఎన్ఐసి డేటా వాలిడేషన్ తనిఖీలను చేపడతారు. బ్యాంకుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా రైతుల రుణమాఫీకి ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 2 దఫాలుగా 28,000 కోట్ల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేసింది. దాదాపు 12 లక్షల మంది అర్హులైన రైతులకు రుణమాఫీ చేయకుండా ఎగవేసింది. 2014 నుంచి ఏడాదికోసారి చొప్పున రుణమాఫీ కింద 16,000 కోట్లు ఖర్చు చేస్తే, 2018లో రెండోసారి రుణమాఫీ 1,00,000 రూపాయలు ప్రకటించి 12,000 కోట్లు మాత్రమే చెల్లింపులు చేసింది. ఆ తర్వాత 2023 ఎన్నికల ఏడాది వరకు కాలయాపన చేసి 1,00,000 మంది అర్హులైన రైతులకు ఎగనామం పెట్టింది. సుమారు 8,579 కోట్ల రుణాలు మాఫీ చేయకుండా బీఆర్ఎస్ సర్కారు ఎగ్గొట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకంలో అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని డిబిటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారులైన రైతుల రుణ ఖాతాలకు జమ చేస్తారు. పిఎసిఎస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ లేదా బ్యాంకు బ్రాంచ్కి విడుదల చేస్తారు. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని
పీఏసీఎస్లో ఉన్న రైతు ఖాతాలో జమ చేస్తారు. గత ప్రభుత్వం రుణమాఫీకి అనుసరించిన నిబంధనలనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. కొత్తగా ప్రతిపాదించిన నిబంధనలేమీ లేవు. ఒక్కో కుటుంబానికి రుణమాఫీ వర్తింప చేస్తున్నందున డేటా కోసమే రేషన్ కార్డును వినియోగిస్తామని స్పష్టం చేసింది. రేషన్ కార్డు లేకపోతే రుణమాఫీ వర్తించదన్న దుష్ప్రచారాన్ని ఖండించింది. రేషన్ కార్డు లేని అర్హులైన రైతు కుటుంబాలకు వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ పోర్టల్ ద్వారా లేదా మండల స్థాయిలో ఏర్పాటు చేసే హెల్ప్ లైన్ సెంటర్ల వద్ద వివరాలు తెలియజేయవలసి ఉంటుంది. వీరికి 30 రోజులలోగా ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసి అర్హులైన వారికి రుణమాఫీ చేస్తారు. ప్రతి రైతు కుటుంబానికి 9/12/2023 నాటికి కలిగి ఉన్న మొత్తం రుణం కానీ లేక 2 లక్షల వరకు ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఆ రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది. రైతుల రుణాలు 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న పరిస్థితులలో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారు. రైతుల సందేహాలకు ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. తమ రికార్డులలో పొరపాట్లు ఉంటే రైతులు వాటిని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా, డివిజన్, మండల వ్యవసాయ అధికారుల ఫిర్యాదుల పరిష్కారంలో చురుకుగా పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. For more videos like this, subscribe BigTV channel.